Music volume muted. YouTube ప్రేక్షక మహాశయులకు నమస్కారం. నేను మీ రామారావు. మీరు చూస్తున్నారు రామారావు దామరాజు యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే నేను చేసే వీడియోస్ నచ్చితే ఎందుకు నచ్చినాయి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. నేను ఏదైతే చేయబోతున్నానో ఇవాళ వీడియో దానికి సంబంధించిన పీడిఎఫ్ని మీకు డిస్క్రిప్షన్ లింకులో అందజేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని దాని గురించి మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు 8985466132. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోయే ఒక వీడియో ఏంటంటే కనుక వైఎస్ఆర్ చేయూత పథకం. ఇది నవరత్నాల్లో ఒక ఇంపార్టెంట్ పథకం. ఇది ఓన్లీ మహిళలకు మాత్రమే. ఏదైతే మహిళలు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు బీసీ ఎస్సీ ఎస్టీ మహిళ మైనారిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగపడే ఈ యొక్క పథకం. ఇది 4 సంవత్సరాలకి 75,000 రూపాయలు, అంటే ప్రతి సంవత్సరం 18,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడే పథకం అన్నమాట ఇది. సో ఫ్రెండ్స్, ఇది ఏదైతే మెమో నెంబర్ 14096631/RDI/A2/2021 డేటెడ్ 14/5/2021. ఈ మెమో అనేది పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ వారు ఇది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే సెకండ్ ఫేజ్ అనమాట ఇది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లాస్ట్ ఇయర్ అయిపోయింది, ఇది రెండో విడత. సో ఇందులో అయినప్పటికీ కూడా కొత్త వాళ్ళు ఏదైతే 45 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఇందులో కూడా కొత్త వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏదైతే 60 ఏళ్ళు ఎవరికైతే కంప్లీట్ అవుతాయో మహిళలకి వాళ్ళని ఇందులోంచి తీసేయడం జరుగుతుంది. యాడ్ చేయొచ్చు అండ్ డిడక్ట్ కూడా చేసేయచ్చు ఆ లిస్ట్ నుంచి. సో ఫ్రెండ్స్, ఇది వివిధ స్థాయిల్లో మీకు వెరిఫై చేసి, అంటే ఫస్ట్ వాలంటీర్స్ ప్రతి ఇంటింటికి వెళ్ళి 45 సంవత్సరాలు ఎవరికి వచ్చినాయి, 60 సంవత్సరాలు ఎవరికి అనుకుని వచ్చిన కొత్త వాళ్ళని యాడ్ చేయడం, ఆ నిండిన 60 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో మహిళలు వాళ్ళని తీసేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ ఆ తర్వాత ఎంపీడీఓస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ లెవెల్లో కూడా స్క్రూటినీ జరుగుతుంది. ఆ తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్తుంది, అక్కడ స్క్రూటినీ అయ్యాక జిల్లా కలెక్టర్లకు వెళ్తుంది, అక్కడి నుంచి ఫైనల్గా మొత్తం స్క్రూటినీ అయ్యి సిఎఫ్ఎంఎస్లో పెట్టడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో అక్కడ మీరు ఏదైతే ఉందో అక్కడ ఫైనల్ లిస్ట్ అనేది మీకు వార్డు లేక గ్రామ సచివాలయంలో పెట్టడం జరుగుతుంది. సో ఇది మనం ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే కనుక ఆ అప్లికేషన్ ఫిల్ చేసి దాంట్లో ఆధార్ కార్డు, మీ మొబైల్ నెంబరు, అడ్రస్, నేము, స్పౌజ్ డీటెయిల్స్, స్పౌజ్ ఆధార్ కార్డు నెంబరు ఇవన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికి ఆధార్ కార్డు జిరాక్స్, రైస్ కార్డు జిరాక్స్, డేట్ ఆఫ్ బర్త్, ఇన్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ హిస్టరీ. మీ ఆధార్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ యాడ్ అవ్వాలి కంపల్సరీగా. బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కూడా దానికి ఎన్క్లోజ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకంలో కంపల్సరీగా మీకు ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత, లేదంటే 300 యూనిట్లు లోబడి ఉండాలి, కరెంటు నెలకి కాల్చి ఉండాలి, తర్వాత మున్సిపాలిటీలో అయితే 1000 చదరపు అడుగులు ఏదైతే మీకు స్థలం కానీ ఇల్లు కానీ ఉండాలి, అండ్ వెహికల్స్ ఏదైతే ట్యాక్సీ కానీ ఆటో కానీ కాకుండా ఇంకేమైనా కారు అలాంటి పెద్ద పెద్ద ఏమైనా ఉంటే కనుక మెన్షన్ చేయాలి అందులో. సో ఫ్యామిలీ టోటల్ ఇన్కమ్ ఎంత, ఇంకా ప్రతి ఒక్కటి కూడా అందులో మీరు క్లియర్గా అప్లికేషన్లో ఇచ్చినట్టుగా మీరు అన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ స్క్రూటినీ చేసిన తర్వాత మీకు సంవత్సరానికి 18,500 రూపాయలు ఏదైతే మహిళలు 45 నుంచి 60 ఏళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది. 60 ఏళ్ళు ఎవరైతే ఉంటాయో వాళ్ళని తీసేయడం కూడా జరుగుతుంది. సో మీరందరూ తప్పనిసరిగా ఇవన్నీ గుర్తుపెట్టుకుని అండ్ మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. సో ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను, అందరికీ తెలియచేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Oh.